రాములవరికి ఎడమ వైపున సీతాదేవి ఉంటుంది కుడి వైపున లక్ష్మణుల వారు ఆ స్వామి పాదాల చెంత హనుమంతుడు కనిపిస్తారు ఏ ఆలయంలో చూసినా ఇలాగే ఉంటుంది కానీ దేవాదాయ శాఖ మంత్రి సమక్షంలో మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు దగ్గరుండి ప్రతిష్టాపన చేసిన ఓ ఆలయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది ఇదే ఇప్పుడు వివాదం రాజేసింది जनगाम जिल्ला पालकुर्ति नियोजकवर्गंलोने वल्मिडिलो मोन्ने सीताराम चंद्रस्वामी आलयंलो विग्रहाल प्रतिष्ठापन चेशारु गर्भगुडिलो सीतम्म तल्लिनि रामुलोरिकि कुडिवैपु प्रतिष्ठिंचारु कुडिवैपुन कनिपिंचाल्सिन लक्ष्मणुल वारिनि आपोजिट् लो उंचारु దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు దీనికి తోడు నిన్న ధ్వజస్తంభం ఎత్తుతుండగా అపశృతి చోటు చేసుకుంది బెల్టులు తెగి ధ్వజస్తంభం మూడు ముక్కలైపోయింది ఆమె చనిపోయి ఊళ్ళో ఫీల్గా ఉన్నది ఆ ఫీల్గాను దానం చేయకముందే ఈ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు దానికి మూలకంగా ఆ కీడు అనేది ఇప్పుడు ధ్వజస్తంభం ఇరిగి కింద పడి మూడు నాలుగు ముక్కలయ్యింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఎవడో పార్టీ పరంగా చేసేది కాదు ఏ వ్యక్తి చేసేది కాదు ఊరంతా కలిసి పెద్దలను అనుసరించుకోకుండా ఒకరిద్దరు వ్యక్తులు కలిసి వాడు నేనే చైర్మన్ అని ఉత్సవ కమిటీ అనేది చైర్మన్ కిందకి రాదు అది మాజీ చైర్మనే అటువంటిది ఫ్లెక్సీలు పెట్టి పలాశీలు శిలాఫలకం మీద చైర్మన్ అనే పేరు కొట్టించండు కాబట్టి అది ఊళ్ళల్లో ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం జనాలు అంతా ఇది లొల్లికి దారి తీసేటువంటి గడబిడలు ఇప్పుడు సృష్టించుకొని ఇటువంటి విధ్వంసాలు చెలరేగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ పేరును తొలగించి ఊరును సస్యశ్యామలంగా ఉంచగలరని సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఎందుకు ఇలా జరిగింది సీతమ్మ వారు ఎటువైపు ఉండాలో ఎర్రబెల్లికి తెలియదా పొని దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రికి తెలియదా మంత్రులు హరీష్ రావు సత్యవతి రాథోడ్ పలువురు ఎమ్మెల్యేలు ప్రతిష్టాపనకు హాజరయ్యారు వాళ్ళు కూడా ఈ అపచారాన్ని గుర్తించలేదా అని భక్తులు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు వీటికి సమాధానం చెప్పగలరా విగ్రహాలను రివర్స్ లో ప్రతిష్ఠ చేయడం వల్ల జరిగిన అపచారం వల్లే ధ్వజస్తంభం ముక్కలైపోయిందనే వాదన వినిపిస్తోంది అయితే ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు ధ్వజస్తంభం ముక్కలను చెత్తకుప్పలో పడేశారు ఇక్కడే మరో విషయాన్ని వల్మిడి గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు గ్రామంలో ఒకరు చనిపోయి ఉండగా డెడ్ బాడీకి అంతిమ సంస్కారాలు జరపకుండానే ఆలయాన్ని ప్రారంభించారని విగ్రహ ప్రతిష్ఠ చేశారని ఇది అపచారమని చెబుతున్నారు విగ్రహ ప్రతిష్ఠ రోజు వల్మిడిలో వాసూరి ఐలమ్మ అనే కుర్మామే చనిపోయి పీనిగా ఉండగా కూడా పీనిగా దహనం కాకముందు విగ్రహ ప్రతిష్ఠ మన జరిపిన కీడు ప్రకారంగా ఇప్పుడు ధ్వజస్తంభం కూడా ఇరిగి ముక్కలైంది అది దాంట్లో ఎవరు కూడా ఎవరిని ఆలోచించకుండా ఏకపక్షంగా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి గ్రామంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియకుండా మొత్తం మాదే రాజ్యం మాదే పెత్తనం అన్నట్టుగా చెలామించి ఇవాళ ఈ దేవస్థానానికి చెడు కీర్తి సంపాదించి పెట్టినటువంటి ఘనత ఇక్కడ జరుగుతుంది దీన్ని మాత్రం పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఎండోమెండు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ దీన్ని జోక్యం తీసుకొని ఇటువంటి అపశుద్ధి జరగకుండా ఇకనైనా చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా మంచి ముహూర్తం చూసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేయాలని నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాని పార్టీ పరంగా కానీ గ్రామస్తులుగా కానీ నేను